గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పురపాలక సంఘం కొత్తగా రియల్ ఎస్టేట్ వ్యాపారి యూనియన్ అధ్యక్షుడిగా కమ్మర్ సిన్ను ఖరారు చేశారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కానీ ఆర్డీఓ కార్యాలయంలో కానీ నోటీసులు పంపించి మున్సిపల్ ఆఫీసులో కానివ్వండి నోటీసులు పంపించి ఇక్కడ గజ్వేల్ పట్టణంలో ప్లాట్లు ఇల్లీగల్ లేఅవుట్ అనే పేరుతోటి రిజిస్ట్రేషన్లు ఆపివేయడం జరిగింది. దానికోసం మేమంతా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ రైతులు కొనుగోలుదారులు పెట్టుబడిదారులు అందరు కలిసి ఈరోజు నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశాం. అయితే గత 30-40 సంవత్సరాల నుండి ఏది ప్లాట్ల వ్యాపారం జరుగుతుంది అటువంటి ప్లాట్లకు కూడా ఈరోజు సబ్ రిజిస్ట్రార్ దగ్గర రిజిస్ట్రేషన్ చేయకుండా ఒక పేపర్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయొద్దనే నిబంధన పెట్టారు. కాబట్టి సరే ఇప్పటికైనా కొత్తగా ఏర్పాటు చేసి పెంచాలని డీటీసీపీ ప్రకారంగా చేయాలి కానీ పాత వెంచర్లకు మాత్రం రిజిస్ట్రేషన్ చేయాలని మా యొక్క కోరిక. మేము రైతుల పక్షాన ఇటు వ్యాపారుల పక్షాన మేము ఈరోజు నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశాం. అయితే ఇక్కడ కొండపోచమ్మ కానీ మల్లన్న సాగర్ కానీ అక్కడ ఉన్న భూములు కోల్పోయిన రైతులు గజ్వేల్ పట్టణంలో అక్కడ పోయిన భూములకు పరిహారం ఇచ్చిన గవర్నమెంట్ అదే డబ్బులతోటి ఇక్కడ చిన్న చిన్న ప్లాట్లు కొన్ని వేసుకున్నారు. అయితే ఆ ప్లాట్లని మళ్ళీ అమ్ముకొని పిల్లల పెళ్ళిళ్ళు కానీ లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి కానీ వాళ్ళ అవసరాల కోసం కొన్నారు. కాబట్టి ఇటువంటి ప్లాట్లని రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేయకుండా ప్రభుత్వం అట్లా చేస్తే రేపు జరిగే పరిమాణాలు చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఆ ఇబ్బందులు వచ్చావని దాన్ని చూసుకొని సక్రమంగా ఇవే పాత పద్ధతిలో ఎప్పుడు ఎట్లయితే ఉందో అదే ప్రకారం రిజిస్ట్రేషన్ చేయాలని కోరుచు